కరోనా వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితుల ఆధారంగా భారత జట్టు పరిమితంగానే క్రికెట్ ఆడుతోంది. కానీ ఆటగాళ్ల విషయానికి వచ్చేసరికి వారికి తీరిక లేకుండా ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకు గల ప్రధాన కారణం ఏమిటంటే ఆటగాళ్లందరూ బయో సెక్యూర్ బబుల్లో ఉండి క్రికెట్ ఆడుతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడం వారికి కష్టతరమైన పనే. ఫలితంగా వారిపై ప్రయాణ అలసట ప్రభావం కనిపిస్తోంది. దీనికి టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే కీలక ఆటగాళ్లకు విశ్రాంతి దొరికే విధంగా రొటేషన్ పద్ధతిలో మ్యాచ్లను ఆడించారని ద్రావిడ్ భావిస్తున్నాడు. ఈ విధంగా రొటేషన్ పద్ధతిని అనుసరిస్తే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందనేది ద్రావిడ్ ఆలోచన. ఈ మేరకు ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషాతో కూడా చర్చలు జరిపాడు ద్రావిడ్. జైషా కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే భారత ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. సీనియర్ క్రికెటర్లకు ఇప్పటికే న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. కానీ టీమిండియాలో యువ ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారిపై అలసట ప్రభావం తగ్గించడానికి బీసీసీఐ చేస్తున్న ఈ ప్రయత్నంలో రాహుల్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఆటగాళ్లపై అలసట ప్రభావం ఉంటే ఆ ప్రభావం ఆట మీద ఉంటుంది కాబట్టి వారికి విశ్రాంతిని ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపాడు. అంతా సజావుగా సాగితే న్యూజిలాండ్ పర్యటనతోనే ఈ రొటేషన్ పద్ధతికి శ్రీకారం చుట్టనున్నాడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.